జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సో పర్టిక్యులర్ గా మీ ఆ పోటీని తట్టుకొని మీరు స్టార్ట్ చేయడానికి ఏమైనా ప్రత్యేకమైన కారణం ఉందా? నేను ఇది మొదలు పెట్టక ముందండి దాదాపు 2-3 సంస్థల్లో అప్పటికే ఉన్న సంస్థల్లో నేను టీచర్ గా పని చేశాను. ఓకే. నేను గమనించింది ఏంటంటే ఉన్న సంస్థలన్నిటిలో కూడా మేనేజ్మెంట్ సెంట్రిక్ మోడల్స్ గా నడుస్తున్నాయి. అంటే ఏంటంటే ప్రతి ఒక్క స్టెప్ అక్కడ తీసుకునే ప్రతి ఒక్క స్టెప్ కూడా మేనేజ్మెంట్ కి తగ్గట్టుగా తీసుకునే మోడల్స్ నడుస్తున్నాయి. నా ఆలోచన ఏమండిందంటే ఐదర్ టీచర్ సెంట్రిక్ మోడల్ ఉండాలి లేదా స్టూడెంట్ సెంట్రిక్ మోడల్ ఉండాలి. మేము నమ్మిన ఇదేంటంటే టీచర్ అనేవాడు ప్రపంచంలో ఏ దిక్కును మీరు చూసుకున్నా టీచర్ అనేవాడు మంచే చేద్దాం అనుకుంటాడు. అలాంటి ఉద్దేశం గల ఒక వ్యక్తిని ఎన్నో రూల్స్ పెట్టి అలా ఒక రకమైన బంధించినట్టు చేసి వాళ్ళు అనుకున్నది చేయలేని సిచ్యువేషన్ క్రియేట్ చేయకుండా ఒక టీచర్ సెంట్రిక్ మోడల్, అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్కి ఏం కావాలి, స్టూడెంట్స్కి ఏమి ఇస్తే వాళ్ళకి సూటబుల్గా ఉంటుంది పోటీ పరీక్షల్లోనూ, అట్ ద సేమ్ టైం ఓవరాల్గా పర్సనాలిటీ డెవలప్మెంట్ పరంగా కూడా వాళ్ళు గ్రో అవ్వడానికి. ఎందుకంటే మనం చూసుకుంటే మన దగ్గరకు వచ్చే పిల్లలందరూ కూడా దాదాపు 14, 15, 16 సంవత్సరాల పిల్లలు. అందరికీ తెలుసు అది ఎంత క్రూషియల్ స్టేజ్ వాళ్ళ కెరీర్ పరంగా కానివ్వండి, ఓవరాల్గా వాళ్ళ బ్రెయిన్ డెవలప్ అవ్వడానికి కానివ్వండి, ఫౌండేషన్ లాంటిది ఒక విధంగా చెప్పండి. ఎగ్జాక్ట్లీ. దాని బేసిస్ మీదే వాళ్ళ ఫ్యూచర్ అంతా కూడా ఆధారపడి ఉంటుందని మనకి ఎంతోమంది చెప్తుంటారు, అది నిజం కూడా. నేను ఇవాళ అది నేను కొత్తగా చెప్పట్లేదు. సో అలాంటి ఒక స్టేజ్లో వాళ్ళకి కావాల్సిన మోటివేషన్, వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ టీచర్స్ రూపంలో కరెక్ట్గా ఉండాలి. వాళ్ళకి పాత్ ఎవరైతే చూపిస్తూ ఉన్నారో వారు ఆల్రెడీ ఆ పాత్ ట్రావెల్ చేసి ఉండాలి. అట్ ద సేమ్ టైం ఎంతోమంది పిల్లల్ని వాళ్ళు చూసి వాళ్ళల్లో ఉన్న ఇష్యూస్ ఏంటి అనేది కరెక్ట్గా తెలుసుకుని వీళ్ళకి దానికి తగ్గట్టుగా సొల్యూషన్స్ చెప్తూ ఉండగలిగే టీచర్స్ మాత్రమే ఉండాలి అనే ఉద్దేశంతో ఎక్స్ట్రీమ్లీ టీచర్ సెంట్రిక్ అండ్ స్టూడెంట్ సెంట్రిక్ మోడల్ తోటి నైన్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయడం జరిగింది సార్. రైట్, వెల్కమ్ బ్యాక్ భరత్ గారు. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.